भाई आनंद आता జొన్న రొట్టెలు తింటే జొన్న సారి జొన్న ఘాటో ఉసిరి తింటే మరి నేను అరవచ్చు. నేను తెల్లటి బియ్యం తిని వచ్చి ఉన్నాను, నేను ఎలా అరవచ్చు? అమ్మా అయ్యా మీరందరూ చాలా దూరం నుంచి వచ్చారు. బై లంగ్ అత బై లంగ్ వాత కరుంకి లంగ్ ఇప్పుడు మీరు అడుగుతున్న విషయం అనేది ఒక కులంని ఎస్టీ జాబితా నుంచి తొలగించడం. దానికి మీరు అందరూ ఏం అర్థం చేసుకోవాలంటే అది ఒక లీగల్ ప్రాసెస్. పార్లమెంట్ అనేది ఇది చేసింది కదా, పార్లమెంట్లోనే ఇవన్నీ డిసైడ్ చేయాలి. అది మాత్రం కాకుండా ఇది చట్ట ప్రకారం చేయాలి. దానికోసం సలహా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది మీ తరపు నుండి. ఆల్రెడీ వాళ్ళు కేసు సుప్రీంకోర్టులో లాయర్ని పెట్టుకొని వేసి ఉన్నారు. సో సుప్రీంకోర్టులో ఏం నిర్ణయం జరుగుతుందో, హైకోర్టులో ఏం నిర్ణయం జరుగుతుందో దాన్ని అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ కలెక్టర్ గారు అనుకుంటే ఇవన్నీ చేయడానికి వీలు లేదు, మీకు కూడా అవన్నీ కరెక్ట్గా తెలుసు. కానీ కాన్స్టిట్యూషన్లో ఆదివాసీలకి కొన్ని చట్టాలు ఉన్నాయి, తీసా చట్టం, ఫారెస్ట్ రైట్స్ చట్టం, అలాగే వివిధ ఎన్టీఆర్ చట్టం ఇవన్నీ ఉన్నాయి. వాటిని పూర్తిగా అమలు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా చూసి ఉన్నారు మన పీసా చట్టం కింద ఇప్పుడు దాకా కోఆర్డినేటర్స్ లేకపోతే కొత్తగా కోఆర్డినేటర్స్ అందరినీ తీసుకొని మన ఆదిలాబాద్ జిల్లాకి అలాగే ఆదిలాబాద్ జిల్లాకి పీసా కోఆర్డినేటర్ కూడా నియమనం చేయడం జరిగింది. అలాగే వర్క్షాప్ పెట్టి అతి త్వరలోనే వైస్ ప్రెసిడెంట్స్ అండ్ సెక్రటరీస్ ప్రతి గ్రామానికి పీసా చట్టం కింద ఏర్పాటు చేయబోతున్నాం. దాంట్లో మీకు చాలా శక్తులు ఉన్నాయి, ఆ శక్తులు ఏమో అది ఖచ్చితంగా అమలు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అడవి హక్కు చట్టం కింద కూడా ఎవరెవరికి ఇప్పుడు దాకా అమలు కాలేదో ఆ భూములని కూడా తీసుకొని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపు నుండి ఏదేది చట్ట ప్రకారం ఉందో ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాం. కానీ కొన్ని విషయాలు మా చేతిలో ఉండవు, ఆ కొన్ని విషయాలు మాత్రమే మీరు లీగల్గా మీరు అప్రోచ్ అవ్వాలి అనేది నా కోరిక. సో దయచేసి ఆ లీగల్గా అప్రోచ్ అవ్వండి, దానికి మేము ఏం వ్యతిరేకం చేయము, ఇక్కడ ఉన్న ఆదివాసీ చట్టాలని కాపాడుతామని మీకు హామీ. మేడం గారు, గతంలో మీ దృష్టి తీసుకొచ్చాము. ఏదైతే ఈ లంబాడీస్ ఎంప్లాయ్మెంట్ వల్లనే మాకు ఎడ్యుకేటెడ్ డెవలప్ కాలేదు, వీళ్ళని మా దగ్గర మేము రానివ్వము అని చెప్పేసి అప్పుడు మీకు చెప్పడం జరిగింది మేడం. మీరు కూడా మాకు అవును ఇప్పుడు కూడా రానివ్వట్లేదు. ఏంటంటే మీరు మాట మాకు ఏంటంటే మీ దగ్గర నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి మీ వాళ్ళు ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళని రిక్రూట్మెంట్ చేద్దాం, సిఆర్టీస్ కావాలి.